విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్ సంస్థలు. నారాయణ కేర్లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నిర్వాహకం. 1 నుండి 7వ తరగతి వరకు మాత్రమే అనుమతులు ఉన్నా 8, 9, 10వ తరగతులకు అనుమతి లేకుండానే నడుపుతూ ప్రజలను బురుడి కొట్టిస్తున్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యం. గుర్తింపు లేకున్నా గుట్టుగా నడుపుతున్న సిబ్బంది ప్రవేశాల సమయంలో అనుమతులు ఉన్నట్లు నమ్మించి స్థానిక వాటికన్ కాన్సెప్ట్ స్కూల్ తో కుమ్మక్కై దాని తరపున 10వ తరగతి విద్యార్థులను పరీక్షలు రాయిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్. పాఠశాలల అనుమతి, స్కూళ్ల వివరాలన్నీ తెలియక అనుమతి లేని స్కూళ్లలో లక్షలు పోస్తూ మోసపోతున్న తల్లిదండ్రులు. చైర్మన్ షరీఫ్ కన్సన్నల్లోనే నడుస్తున్న ఈ బాగోతం. షరీఫ్ అండతో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న యాజమాన్యం. షరీఫ్ ను సంప్రదించి వివరణ తెలుసుకునే ప్రయత్నం చేసినా ముఖం చాటేసిన షరీఫ్. పొంతన లేని సమాధానాలతో తప్పించుకుంటున్న షరీఫ్ యాజమాన్యం. విద్యార్థుల జీవితాలతో దందాలు నడుపుతూ ఆస్తులు పోగేసుకుంటున్న చైర్మన్ షరీఫ్. షరీఫ్ ప్రధాన కార్యాలయమని చెప్పుకుంటున్న బిల్డింగ్ కు బోర్డు కూడా లేని వైనం. నిజాయితీ అని చెప్పుకుంటూ భయంతో సంస్థ నడుపుతున్న చైర్మన్ షరీఫ్. సమస్యపై పలుమార్లు వివరించినా పట్టించుకోని స్థానిక ఎంఈఓ విశ్వనాథ్. విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతున్నా చోద్యం చూస్తున్న ఎంఈఓ విశ్వనాథ్. షరీఫ్ నుండి ముడుపులు అందుకొని ఎంఈఓ విశ్వనాథ్ ముఖం చాటేశాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా విద్యార్థి సంఘాలు కూడా స్పందించకపోవడం విడ్డూరం. ఎస్ఎఫ్ఐ, ఏఐఎఫ్డిఎస్ సంఘాలను శ్రావ్య టీవీ రిపోర్టర్ సంప్రదించినా స్పందించకపోవడంతో చైర్మన్ షరీఫ్ కు విద్యార్థి సంఘాలు కూడా అమ్ముడుపోయాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న ఇలాంటి నయవంచన స్కూళ్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న ప్రజలు. విద్యార్థుల భవిష్యత్తుకు భంగం కలిగించే బకాసులపై ప్రభుత్వం, విద్యాశాఖ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. అక్రమంగా నడుపుతున్న నారాయణ కేర్ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పై శ్రావ్య టీవీ ప్రత్యేక కథనం. ప్రిన్సిపల్ సార్ లేదు ఎయిర్వే వస్తారా? ఎన్ని గంటలకు వస్తారు? సార్ లేరా? ఏ క్లాస్? ఐఐటి క్లాస్. వస్తారా? ఇది ఎంత? 4 టువెల్వ్ థర్టీయా? నేను పిల్లల అడ్మిషన్స్ కోసం ఇంటర్ అంటే 10th సార్. కాలేజ్ సార్లు వచ్చింది సార్. హైదరాబాద్ నుంచి అంటారు సార్. ఉన్నారా? ఏ సార్ కాలేజ్? మన నాంకేడ్ నుంచి కూడా ఇద్దరు ముగ్గురు ఉన్నారు మన దగ్గర. పోయిన బ్యాచ్లో పర్మిల ఒక అమ్మాయి, మానూర్ అంటే వాళ్ళ స్కూల్ ఈ స్కూల్ కాదు, ఇది కాకతీయ హై స్కూల్ అనుకుంటా ఉన్నాయి. ఇద్దరు ఏ కాలేజ్? గవర్నమెంట్ కాలేజ్ అంటే సిటీ రారా? మీరు అక్కడ అడ్మిషన్ తీసుకోరా. థ్యాంక్ యూ. ఎవరైనా ఉంటే నంబర్స్ ఇస్తారా? ఇప్పుడు మీ ఖాళీ ఎవరెవరు ఉన్నారు? మీ డాడీ నెంబర్స్ ఏమి ఖాళీ ఎవరు ఉన్నారు? అడ్మిషన్ కానీ ఉండే ఎవరు? మీ డాడీ నెంబర్ ఇస్తావా? నువ్వు బాబు జాయిన్ అయినా? నువ్వు నువ్వు నీది కూడా నీది కూడా అయింది. నీ ఒక ఖాళీ. ఏం పేరు? సుదీత్. ఫోన్ నెంబర్ చెప్పు. ఫోన్ నెంబర్ చెప్పు. 9542426 7
670 డబల్ డబల్ సెవెన్ సిక్స్ డబల్ సెవెన్ సిక్స్ రాగు 9540నా 4 2 4 2 6 7 0 6 7 0 7 7 3 ఓకే ఫోన్ చేస్తా. అమ్మాయి మీ దాంట్లో ఎవరైనా ఉన్నారా అడ్మిషన్ కు? మీ డాడీ నంబర్ ఇస్తారా? మీరు అందరు ఇక్కడనే నాయక సార్. థ్యాంక్ యూ. ఇస్తారా సార్? ఫోన్ చేసుకుంటాం అట్లా. నన్ను మరీ ఘోరంగా ఈసారి ప్లీజ్ వెల్కమ్ టు శ్రావ్య న్యూస్. మనం ఇప్పుడు నారాయణఖేడ్ పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎలాంటి అనుమతులు లేకుండా 10వ తరగతికి ఈ అడ్మిషన్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఈ విధంగా చేయడం అనేది కూడా చాలా తప్పు. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తుతో విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు వీళ్ళు వచ్చేసి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఇక్కడ అడ్మిషన్స్ ఉన్నాయని చెప్పి పేరెంట్స్తోని మోసపూరితంగా మాట్లాడి పేరెంట్స్ కూడా నిజమే అని చెప్పి వీళ్ళు అడ్మిషన్స్ ఇస్తున్నారు ఇక్కడ వీళ్ళకు. వీళ్ళేమో వేరే స్కూల్ నుంచి వీళ్ళు ఎస్ఎస్సికి వీళ్ళు ఫార్వర్డ్ చేస్తున్నారు. ఈ విధంగా చేయడం అనేది కూడా చాలా పెద్ద నేరము. దీని గురించి ప్రిన్సిపాల్ని అడిగితే కూడా మీరు మాకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, మాకు ఎంఈఓ డిఓ కూడా ఇంతవరకు మాకు ఎవరు ఎలాంటి అబ్జెక్షన్ చేయలేరు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నది చెప్పినట్లు కూడా మాట్లాడుతున్నారు. దీని గురించి ఇక్కడ సంబంధిత ప్రిన్సిపాల్ని అడిగితే కూడా మాకు ఇంతవరకు ఎవరు ఎలాంటి అబ్జెక్షన్ చేయలేదు, మేము ఇదే విధంగా చేస్తున్నాము గత కొన్ని సంవత్సరాలుగా అని చెప్పి అంటున్నారు. మరి గత కొన్ని సంవత్సరాలుగా 10వ తరగతి వేరే స్కూల్ నుంచి ఫార్వర్డ్ చేస్తున్నప్పుడు ఇక్కడ అడ్మిషన్ చేసుకుంటూ వేరే స్కూల్ నుంచి ఫార్వర్డ్ చేస్తున్నారు. అంతేకాకుండా మరి విద్యాశాఖ ఏం చేస్తుందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇక్కడ విద్యాశాఖ కూడా ఎంతైనా స్పందించాల్సి తల్లిదండ్రులకు విద్యార్థులకు న్యాయాలు చేసిన అవసరం ఉంది. మనం ఇక్కడ ఈ పాఠశాలకు సంబంధించిన బోర్డుని కనుక జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఈ బోర్డ్ పైన ఎలాంటి తరగతులు కూడా మెన్షన్ చేయలేదు. అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు నడిపిస్తున్నారా, 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు నడిపిస్తున్నారా అనే విషయం కూడా ఏం మెన్షన్ చేయలేదు. ఇక్కడ కేవలం 1 నుంచి 7వ తరగతి వరకు మాత్రమే దీంట్లో నడిపిస్తున్నారు. ఇక్కడి నుండి 50 అడుగుల దూరంలో ఒక బిల్డింగ్ని రెంట్కు తీసుకొని అక్కడ 8, 9, 10వ తరగతులు నడిపిస్తున్నారు. ప్రస్తుతం మనం కృష్ణవేణి పాఠశాల తరఫున అక్రమంగా నడుపుతున్నటువంటి 8, 9 తరగతులు సంబంధించినటువంటి బిల్డింగ్ మన వెనకాల ఉంది. మనం ఆ బిల్డింగ్ని మనం ఇప్పుడు చూడొచ్చు. ప్రస్తుతం మనం 8, 9, 10 తరగతులు నడుపుతున్నటువంటి ఈ బిల్డింగ్ని చూస్తున్నాం. ఇందులో 8, 9, 10 తరగతులను నడుపుచున్నారు. మనం ఈ బిల్డింగ్ని గమనించినట్లయితే ఈ బిల్డింగ్పై ఎలాంటి బోర్డు లేదు, కనీసం స్కూల్ బోర్డు కూడా లేదు. మనం ఈ విజువల్స్ చూడొచ్చు, స్కూల్ బోర్డ్ ఎక్కడ కూడా కనపడడం లేదు. నిజానికి వీరికి పర్మిషన్ కనుక ఉండి ఉంటే స్కూల్ బోర్డ్ ఎందుకు పెట్టలేదు అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఇలాంటి స్కూళ్లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పట్టణం నడిబొడ్డున ఇంత జరుగుతున్నా విద్యాశాఖ స్పందించడం లేదంటే విద్యాశాఖ తీరుపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల జీవితాలతో విద్యార్థుల భవిష్యత్తుతో ఆడే ఇలాంటి స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కూడా కోరుతున్నారు.
అడిగి చెప్తాను.